ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా 3 రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది. ఇన్ఫ్యాక్ట్ 3వ రోజు 2వ సెషన్ కూడా కంప్లీట్ కవ్వకముందే మన వాళ్ళు ఈ మ్యాచ్ను ఒక భారీ తేడాతో గెలుచుకున్నారు. సో మొదటి ఇన్నింగ్స్లో మన టీమిండియా స్పిన్నర్స్ ఎలా అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తిప్పేశారో, రెండు ఇన్నింగ్స్లో కూడా సేమ్ సినిమా. బట్ ఈసారి అశ్విన్ 5 వికెట్లు సాధించాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంను కేవలం 2 సెషన్స్లోనే ఆల్అౌట్ చేశారు. సో మన వాళ్ళు అయితే 5వ టెస్ట్ మ్యాచ్ను ఏకంగా ఇన్నింగ్స్ మరియు 64 పరుగుల తేడాతో గెలుచుకున్నారు. అండ్ ఇదైతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విక్టరీస్ అని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు ఈ సిరీస్ను 4-1 తేడాతో గెలుచుకోవడమే ఒక సరికొత్త చరిత్ర. ఎందుకంటే మన టీమిండియా ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రీవియస్గా ఒక 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు గెలవడం జరగలేదు. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ గత 112 సంవత్సరాల్లో ఈ గంట సాధించిన ఫస్ట్ కెప్టెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో గత 112 సంవత్సరాల్లో చూసుకుంటే ఏ కెప్టెన్ కూడా సిరీస్ స్టార్టింగ్లో 0-1 వెనకబడిపోయిన తర్వాత ఇలా 4-1 తేడాతో సిరీస్ గెలవడం అనేది జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక 5-మ్యాచ్ టెస్ట్ సిరీస్లో ఇది జరిగింది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డే 3లో మన టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. దీంతో మనకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా బుమ్రా వ్యవహరించాడు. సో రోహిత్ శర్మ అయితే కొంచెం బ్యాక్ స్టిఫ్నెస్ తో ఇబ్బంది పడుతున్నాడంట. దానివల్ల అతను ఫీల్డింగ్ చేయడానికి రాడని చెప్పి బీసీసీఐ డే 3 స్టార్టింగ్లోనే అనౌన్స్ చేసింది. సో ఈ డే 3లో అయితే బుమ్రా మనకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించాడు. బట్ అఫీషియల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళు టెస్ట్ మ్యాచ్ను రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడినట్టే. ఇన్ఫ్యాక్ట్ డే 10 అయ్యేసరికి మన టీమిండియా చాలా వరకు మ్యాచ్ గెలిచే పొజిషన్లోకి వెళ్ళిపోయారు. సో 473 పరుగులు ఓవర్ నెట్ స్కోర్తో బరిలోకి దిగిన మన టీమిండియాకు బుమ్రా మరియు కుల్దీప్ కలిసి మరో 4 రన్స్ యాడ్ చేశారు. అయితే ఇంకొక పరుగు చేస్తే వీళ్ళ పార్ట్నర్షిప్ 50 అవుతుంది అనుకున్న టైంలో జేమ్స్ అండర్సన్ వచ్చి కుల్దీప్ యాదవ్ వికెట్ తీశాడు. అండ్ జిమ్ అండర్సన్కి ఇది తన టెస్ట్ కెరియర్లో 700వ వికెట్. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో ఏ ఫాస్ట్ బౌలర్ కూడా 700 వికెట్ల మార్కును టచ్ చేయలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూసుకున్న కేవలం 2 మాత్రమే ఈ మార్కును టచ్ చేశారు. సో జేమ్స్ అండర్సన్ కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ మరియు షేన్ వాన్ వీళ్ళిద్దరు మాత్రమే టెస్ట్ ఫార్మేట్లో 700 కంటే ఎక్కువ వికెట్స్ తీశారు. బట్ ఇప్పుడు అండర్సన్ వీళ్ళిద్దరి తర్వాత ఆ గంట సాధించిన 3వ బౌలర్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక 30 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి బుమ్రా కూడా అవుట్ అయిపోయాడు. దీంతో మన టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 477 రన్స్కి ఆల్అౌట్ అయింది. అలాగే మన వాళ్ళు లీడ్ చూసుకుంటే 259 రన్స్. సో ఇదైతే ఫస్ట్ ఇన్నింగ్స్కి సంబంధించి చాలా పెద్ద లీడ్. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ లేడు, మన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి కొంతవరకు డౌట్ వచ్చింది. బట్ నిజం చెప్తున్నా భయ్య, బుమ్రా అయితే మామూలు క్యాప్టెన్సీ చేయలేదు. నిజంగా మనకి ఫీల్డ్లో కెప్టెన్ రోహిత్ శర్మ లేడని లోట్ ఎక్కడ కూడా కనబడినవ్వకుండా అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు. సో బుమ్రా అయితే కొత్త బాల్తో ఒక ఎండ్లో తను బౌలింగ్ చేస్తూ అదర్ ఎండ్ అశ్విన్కి బౌలింగ్ ఇచ్చాడు. అండ్ గెస్ వాట్, ఈ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఒక ఎండ్లో బుమ్రా అసలు రన్స్ అవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. మరి ఎండ్లో అశ్విన్ టైట్గా బౌలింగ్ చేస్తే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టాడు. సో ఇంగ్లాండ్ ఓపెనర్స్కి అయితే ఇంకా ఛాన్స్ లేకుండా పోయింది. అశ్విన్ మీద అటాక్ తీసుకుందామని చూశారు. బట్ అలా అటాక్ చేద్దామనుకునే క్రమంలోనే బెండకెట్ తన వికెట్ను కోల్పోయాడు. అది కూడా కేవలం 2 పరుగులు మాత్రమే చేసి. ఇక తర్వాత చూసుకునే స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిన జాక్ రాలీ కూడా 16 బంతులు ఆడినప్పటికీ అశ్విన్ బౌలింగ్లోనే డెక్అవుట్ అయ్యాడు. సో సిరీస్లో అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇన్నింగ్స్లో కూడా ఇంగ్లాండ్ ఓపెనర్స్ వాళ్ళకి చాలా మంచి స్టార్ట్స్ ఇచ్చారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. డెక్కెట్ 2 పరుగులు చేస్తే క్రాలీ డెక్అవుట్. ఈవెన్ ఆలీబాబ్ చూసుకున్న కేవలం 19 పరుగులు మాత్రమే చేసి అతను కూడా అశ్విన్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. మెయిన్లీ వికెట్ పడ్డంలో జైస్వాల్ కూడా కొంతవరకు క్రెడిట్ అవ్వాలి. నిజంగా చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. సో ఇంగ్లాండ్ టీమ్ అయితే తమ సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 36 రన్స్కే తమ టాప్ ఆర్డర్ మొత్తాన్ని కోల్పోయింది. అయితే అన్ని టైంలో జో రూట్ మరియు జానీ బెయిర్స్టో మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 4 వికెట్కు 56 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ జానీ బెయిర్స్టో చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్లో అయితే మొత్తం 3 సిక్స్లు కొట్టాడు. సో బెయిర్స్టో అయితే కేవలం 31 బంతులైన 39 పరుగులు చేసి చాలా డేంజరస్గా కనిపించాడు. అయితే సరిగ్గా అనే టైంలో బుమ్రా చాలా మంచి బౌలింగ్ చేంజ్ చేశాడు. అదేంటంటే బెయిర్స్టో అశ్విన్ మీద అటాక్ చేస్తున్నాడని చెప్పి అతని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ను బౌలింగ్ తీసుకొచ్చాడు. అండ్ గెస్ వాట్, కుల్దీప్ యాదవ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే బెయిర్స్టోని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. సో ఇదైతే నిజంగా చాలా మంచి బౌలింగ్ చేంజ్ అని చెప్పుకోవాలి. బట్ నేను అడిగితే దీనికంటే తర్వాత చేసిన బౌలింగ్ చేంజ్ మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే బెయిర్స్టో అవుట్ అవగానే మళ్ళీ లంచ్ బ్రేక్ ముందు బుమ్రా అశ్విన్ని తీసుకొచ్చాడు. అండ్ ఈసారి అశ్విన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన బెన్ స్టోక్స్ను క్లీన్ బౌల్ చేశాడు. సో లంచ్ బ్రేక్ ఒక పావుగంట ముందు బుమ్రా చేసిన బౌలింగ్ చేంజెస్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ఇంగ్లాండ్ టీం లంచ్ బ్రేక్ వచ్చేసరికి 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. సో ఈ స్కోర్ కార్డ్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది మన వాళ్ళు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయకలేదని చెప్పి. ఎందుకంటే ఇంగ్లాండ్ టీం ఇంకా కంబ్యాక్ చేయడానికి అసలు ఎక్కడ ఛాన్స్ కూడా లేదు. సో లంచ్ బ్రేక్ తర్వాత కూడా మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ ఇంగ్లాండ్ టీం కూపిరి సలపనివ్వలేదు. మెయిన్లీ లంచ్ బ్రేక్ తర్వాత అశ్విన్ 8 పరుగులు చేసిన బెన్ ఫోక్స్ని ఒక టిపికల్ ఆఫ్ స్పిన్నర్ స్టైల్లో అవుట్ చేశాడు. సో వికెట్ ద్వారా అయితే మన అశ్విన్ సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లను కంప్లీట్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే టెస్ట్ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. సో ఇప్పటివరకు తమ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్ ముత్తయ్య మురళీధరన్. అతను తన 100వ టెస్ట్ మ్యాచ్లో 9 వికెట్లు తీశాడు. అండ్ అశ్విన్ ఈరోజు తన 100వ టెస్ట్ మ్యాచ్లో ఈ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో వికెట్ పడి ఉంటే క్రికెట్ చరిత్రలో తన 100వ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు తీసుకున్న మొట్టమొదటి బౌలర్గా రికార్డును క్రియేట్ చేసి ఉండేవాడు. పడిన అశ్విన్ ఈ రికార్డును మిస్ అయినప్పటికీ తన 5 ఫర్తో 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చూడని ఒక అరుదైన వింతను చూపించాడు.
అదేంటంటే అశ్విన్ తన డెబ్యూ మ్యాచ్లో 5 వికెట్లు తీసుకున్నాడు అండ్ 100వ టెస్ట్ మ్యాచ్లో కూడా 5 వికెట్లు తీసుకున్నాడు. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్కు కూడా ఇది పాసిబుల్ కాలేదు. ప్రతి ఫస్ట్ టైం అశ్విన్కి మాత్రమే పాసిబుల్ అయింది. ఇన్ఫాక్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అశ్విన్ తన 25వ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు తీశాడు, అలాగే 75వ టెస్ట్ మ్యాచ్లో కూడా 5 వికెట్లు తీశాడు. అలాగే ఓవరాల్గా చూసుకున్న తన 100వ టెస్ట్ మ్యాచ్లోనే 36 5 వికెట్లు సాధించాడు. సో అశ్విన్ అయితే నిజంగా డే 3లో తన వింటేజ్ స్టైల్ని చూపించాడు. ఇప్పటివరకు టెస్ట్ సిరీస్లో కాస్త అటిట్యూట్ అయింది, ఐ మీన్ ఎక్కువగా వికెట్లు తీసుకోలేకపోయాడు, బట్ ఈ 100వ టెస్ట్ మ్యాచ్లో మాత్రం పాత అశ్విని చూపించేశాడు. నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్తో ఇంగ్లాండ్ టీంను చిత్తు చేసి పాడేశాడు. బట్ ఎనివే బెన్ ఫోక్స్ అవుట్ అయిపోయిన తర్వాత జో రూట్ మరియు టామ్ హార్ట్లీ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 7 వికెట్కు 28 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ టామ్ హార్ట్లీ మన స్పిన్నర్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ చాలా ఇరిటేట్ చేశాడు. అయితే సరిగ్గా స్టాండ్ ఇన్ క్యాప్టెన్ కొన్న బూమ్రా ఇలాంటి టైంలో మరో బ్రిలియంట్ బౌలింగ్ చేంజ్ చేశాడు. అదేంటంటే హిమ్సెల్ఫ్ అతనే బౌలింగ్ అటాక్లోకి వచ్చాడు. సో ఈ మూవ్ అయితే మన టీమిండియాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇన్ఫాక్ట్ బూమ్రా అటాక్లోకి వచ్చిన 1 ఓవర్లోనే 2 వికెట్స్ పడ్డాయి. సో మనందరికీ తెలిసిందే బూమ్రా టీంని ఎంత త్వరగా క్లియర్ చేయగలడు అనేది. సో ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్లో కూడా బూమ్రా బౌలింగ్ రాగానే 1 ఓవర్లో టపాటప్ప 2 వికెట్లు తీసేశాడు. అయితే 2 వికెట్స్ పడిన తర్వాత జో రూట్ ఇంకా గేర్ని మార్చాడు. అప్పటివరకు కాస్త జాగ్రత్త కాడిన అతను ఈ 2 వికెట్లు పడిన తర్వాత స్వీప్ షాట్లు ఆడడం మొదలుపెట్టాడు. మెయిన్లీ తన స్కోరింగ్ వేగాన్ని చాలా ఫాస్ట్గా పెంచి సెంచరీ కొట్టేలా కనిపించాడు. అలాగే షోయబ్ బషీర్ కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరు కలిసి 9 వికెట్కి 48 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ వాళ్ళు బ్యాటింగ్ చూసిన తర్వాత మ్యాచ్ ఏమైనా 3 సెషన్ వరకు వెళ్తుందా, జో రూట్ సెంచరీ కొడతాడని చెప్పి డౌట్స్ వచ్చాయి. బట్ టీ బ్రేక్ ముందు జడేజా బషీర్ని అవుట్ చేస్తే చివరిలో కుల్దీప్ యాదవ్ జో రూట్ని అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టీం తమ సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 195 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ మరోసారి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు. అశ్విన్ 5 వికెట్లు తీసుకుంటే బూమ్రా మరియు కుల్దీప్ యాదవ్ చివరి 2 వికెట్లు తీసుకున్నారు అండ్ జడేజా 1 వికెట్ తీశాడు. సో ఈ సిరీస్ విక్టరీ అయితే మన టీమిండియాకి చాలా కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఎందుకంటే మనం వాళ్ళకి చూసుకుంటే సిరీస్లో చాలా మంది మెయిన్ ప్లేయర్స్ లేరు. ఐ మీన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మరి మహమ్మద్ షమీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ లేరు. అలాగే మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్. మెయిన్లీ ఒక్క సిరీస్లోనే మన టీమిండియా తరఫున 5 ప్లేయర్స్ డెబ్యూ చేశారు అండ్ ఇప్పటివరకు మన ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది సెకండ్ టైం మాత్రమే. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్తో మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ చాలా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మన టీమిండియా మీద చాలా విమర్శలు వచ్చాయి. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మను కూడా చాలా మంది ట్రోల్ చేశారు. బట్ వాటన్నింటికి మన వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తూ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ చేసి 4-1 తేడాతో ఒక హిస్టారిక్ వేలో సిరీస్ని గెలుచుకున్నారు. ఈ సిరీస్లో అయితే యంగ్స్టర్స్ మన టీమిండియాకి చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ 2 మ్యాచెస్లో 1 చేత్తో మన టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మూసాడని చెప్పుకోవాలి. సో అందరూ ఊహించినట్టు అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. అండ్ ఈ మ్యాచ్లో 7 వికెట్లతో పాటు బ్యాటింగ్లో 20 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఇక వీళ్ళతో పాటు డెబ్యూ చేసిన సర్ఫరాజ్ ఖాన్ చూసుకున్నా, దేవదత్ పడికల్ చూసుకున్నా, అలాగే ఆకాష్ దీప్ చూసుకున్నా, ఈవెన్ ధ్రువ్ జూరల్ చూసుకున్నా, అందరూ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. సో ఇంతమంది డెబ్యూ ప్లేయర్స్తో ఒక సిరీస్ను 4-1 తేడాతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. డెఫినెట్లీ మన ప్లేయర్స్తో పాటు కోచ్ మరి కెప్టెన్కి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇక విక్టరీ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే మన టీమిండియా 1 ప్లేస్ చాలా పదిలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మన వాళ్ళ పీసీటీ రేషియో 68.51గా మారింది. సో డెఫినెట్లీ మన వాళ్ళు అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు ఆడేశారు. దీంతో రాబోయే టెస్ట్ సిరీస్లో మన వాళ్ళకి మ్యాచ్లు గెలవాలనే ప్రెజర్ అంత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండదు. సో ఓవరాల్గా సిరీస్లో మన టీమిండియా చూపించిన పర్ఫార్మెన్స్కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి.